फ्रेंड्स ईरोजु फिश तो रेंडु रकाल रेसिपी अंटे चेपल पुलुसु चेपल फ्राई इजी मेथड लो ट्रेडिशनल स्टाइल लो चूपिस्तुन्नानंडी। साधारणंगा चेपल पुलुसुनु चिंतपंडु यूज चेसी चाला रकालुगा चेस्तारु। अयिते प्रती रेसिपी कूडा ओक डिफरेंट टेस्ट स्मेल तो उंटुंदन्नमाट। ई रेसिपीनी नेनु वेडल्पाटि मट्टी पात्रलो चेयडं वल्ल मंची टेस्ट वच्चि तीरुतुंदी। अंतेगाक ముక్కలు విరగకుండా నేను ఇక్కడ గరిటె మాత్రం అస్సలు యూస్ చేయనే చేయలేదు। మరి రెసిపీలోకి వెళ్దామా। 1.5 కేజీ చేపలో 30 వంతు ముక్కల్ని ఫ్రైకి మిగతా వాటితో పులుసు చేస్తున్నానండి। అయితే ముందుగా ఈ చేప ముక్కలను 3-4 టైమ్స్ రాళ్ళ ఉప్పుతో శుభ్రం చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి। ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒకసారి క్లీన్ చేసుకున్నాక త్వరగా నానడానికి దానిలో హాట్ వాటర్ వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి। రెండు పెద్ద సైజు ఆనియన్స్ ని ఇలా మంటపై తిప్పుకుంటూ కాల్చుకోవాలి। ఇలా కాల్చుకోవడం వల్ల చేపల పులుసుకి గాని ఫిష్ ఫ్రైకి గాని మంచి టేస్ట్ వస్తుందన్నమాట। దీన్ని మాత్రం అసలు మిస్ చేయొద్దండి। వీటిని చల్లార్చుకొని పొట్టు తీసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి। బాగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను డైరెక్ట్ గా వండే పాత్రలోనే వేసుకొని 1 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్ కు తగినంత కారం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాల్చిన ఉల్లిపాయ పేస్ట్, ఆ తర్వాత 1 టీ స్పూన్ మెంతి పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి। తర్వాత నానిన చింతపండులోంచి రసం తీసి చేప ముక్కల్లో వేసుకోవాలి। ఇది దాదాపుగా 1.5 గ్లాసుల వరకు ఉంటుంది। తర్వాత మీకు పులుసు సరిపోకపోతే 1 గ్లాస్ వాటర్ వేసి గరిట పెట్టకుండా ఇలా ఒకసారి తిప్పుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి। మధ్యలో ఇలా పులుసు మసిలేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి తిప్పుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి। మూతను పూర్తిగా మూసేయకుండా కొద్దిగా ఓపెన్ ఉండేలా పెట్టుకోండి, అప్పుడే పొంగకుండా ఉంటుంది। చూసారా, ఇలా నూనె పైకి తేలిందంటే ముక్క కూడా పర్ఫెక్ట్ గా ఉడికినట్టే। ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని 1 నిమిషం తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, చివరిగా కొత్తిమీర వేసి గరిట పెట్టకుండా ఇలా తిప్పుకోవాలి। అంతే, చూసారు కదండి ఎంతో ఈజీగా చేసుకునే చేపల పులుసు రెసిపీని। ఓన్లీ చేప ముక్కల్ని వాష్ చేసుకోవడమే చాలా పెద్ద పని, రెసిపీ అంతా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు। ఇక సింపుల్గా ఫిష్ ఫ్రై రెసిపీని ఎలా చేయాలో చూద్దామా। నేను ఇంతకుముందు చెప్పాను కదండి 1/2 కేజీ ఫిష్లో 30 వంతు ఫ్రై కోసం ఉంచి మిగతా వాటితో పులుసు చేశానని విడల్పాటి బౌల్లో కానీ ఇలా బేసిన్లో కానీ రాళ్ళ ఉప్పుతో బాగా శుభ్రంగా చేసుకున్న ఈ చేప ముక్కలను వేసుకోవాలి। ఫ్రై కోసం రౌండ్గా ఉన్నవైతే చూడడానికి బాగుంటాయండి। చేపల పులుసులో వాడే మసాలాలే దీనిలో కూడా వేస్తారు। దీనిలో 1 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాల్చిన ఉల్లిపాయ పేస్ట్, చిన్న స్పూనుడు మెంతి పొడి, 2 స్పూన్ల జీలకర్ర పొడి వేసి ఈ మసాలాలన్నింటినీ జాగ్రత్తగా ముక్కలకు పట్టించాలి। బోన్స్ ఎక్కువగా ఉన్న చేప అయితే గుచ్చుకుంటాయండి, జాగ్రత్తగా కలపండి। ఇలా ఒక్కొక్క ముక్కకి పట్టించాక ప్రక్కన పెట్టుకొని పెదంపై 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాక ముక్కలను పెట్టి సర్దుకొని నూనె చిల్లకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో 7-8 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసి వీటిని రెండో వైపుకు తిప్పుకోవాలి। ఈ ప్రాసెస్లో ముక్క కొద్దిగా ఉడికే వరకు ఇలా చేయండి। తర్వాత ముక్క కొంచెం ఉడికాక మీడియం టు హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా తిప్పుకుంటూ ఇలా ఎర్రగా కానీ కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు
కాల్చుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీశాక పెనంపై ఉండే ఈ వేస్టేజ్ను కూడా మరో ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. కావాలంటే దీన్ని కూడా అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిగతా ముక్కల్ని కూడా ఇలాగే వేపుకోవాలి. అన్నింటినీ వేపుకున్నాక చూసారా మన చేపల ఫ్రై ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చేపల ఫ్రై, చేపల పులుసు రెసిపీస్ని ఎంత ఈజీగా చేయొచ్చు. చేపల పులుసు మాత్రం చల్లారాక, అంటే ఒకరోజు తర్వాత తింటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.